హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రుద్రాబ్రిడ్జ్ ఛానల్. అందరు బాగున్నారు ఫ్రెండ్స్? నేను కూడా చాలా అంటే చాలా బాగున్నాయి. ఇవాళ ఎంతో టేస్టీ టేస్టీ కోడి కూరతో పాటు కోడి గుడ్లు వండిన ఎంతో టేస్ట్ అయింది. చూసే ముందు లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ నుండి లాస్ట్ దాకా ఇక్కడ కూడా ఇంత కూడా స్కిప్ చేయకుండా చూడండి. మీరు కూడా ఇంట్లో చేయొచ్చు. ఈ కాంబినేషన్ రెండు బాగున్నాయి. ఇంకా నేనైతే ఫస్ట్ కడాయి పెట్టాను. కడాయిలో నూనె వేసుకొని కొద్దిగా పచ్చి గరం మసాలా వేసేసుకున్న, దాంట్లో ఉల్లిగడ్డ బగారాకు వేసిన, వేసి మంచిగా రెడ్ కలర్ బ్రౌన్ కలర్గా ఫ్రై చేసుకున్న, దాంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న. వేసుకొని కొద్దిగా చికెన్, నేనైతే చికెన్ తెచ్చింది, దాంట్లో పెద్ద పీసెసే కొట్టించుకొని వచ్చిన. ఇంకా అదంతా కలిపేసేసుకున్న. కలిపేసేసుకొని దాంట్లోనే కొద్దిగా ఉప్పు వేసేసుకున్న. ఉప్పు వేసుకొని మంచిగా కలుపుకున్న ఫ్రెండ్స్, చాలా బాగా అవుతుంది. రెండు కాంబినేషన్ బాగుంటుంది. ఇంకా దాంట్లోనే కొంచెం పసుపు వేసిన. ఈ సండే స్పెషల్ పసుపు వేసి, ఇంకా నేను చిన్న చిన్న బుడ్డ టమాటాలు తెచ్చిన ఉంటాయి మార్కెట్లో. ఇవి చాలా పుల్లగా ఉంటాయి. ఈ టమాటాలు ఎక్కువ దొరికాయి, చాలా టేస్ట్ అవుతుంది కూర. ఇంకా అవైతే నేను ఒక 20 దాకా వేసిన, ఎందుకంటే చిన్న చిన్నగా ఉన్నాయి కదా, చాలా పుల్లగా సూపర్ ఉంటుంది కూరనైతే. మీకు కూడా అవైలబుల్ ఉంటే ఎప్పుడైనా తీసుకొని వండుకోండి, చాలా టేస్ట్ అవుతుంది. ఇంకా టమాటాలు అయితే బాగా మగ్గినాయి. దాంట్లో నేను తగినంత కారం వేసేసుకున్న. ఇంకా అది కూడా కలిపేసేసుకున్న. కలిపేసేసుకొని కొద్దిగా మగ్గాలని మూత పెట్టిన. చూడండి, మొత్తం ఆయిల్ పైకి వచ్చేసింది. ఇంకా నేను మగ్గింది, మళ్ళీ కలిపేసేసుకున్న. కలిపేసేసుకొని దాంట్లో ఒక గ్లాస్ వాటర్ వేసేసుకున్న. వాటర్ వేసుకొని మంచిగా కలుపుకున్న ఫ్రెండ్స్. మీరు కూడా ప్లీజ్ ఫ్రెండ్స్, చాలా మట్టుకి ఫుల్ వీడియో చూస్తలేరు, లైక్ కూడా చేస్తలేరు, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంత మంచి మంచి వీడియోస్ పెడుతున్నా. ఇంకా నేనైతే కొద్దిగా దగ్గరికి అయితే అయ్యింది సార్. దాంట్లో నేను గుడ్లు ఇట్లా ఘాట్లు పెట్టుకొని దాంట్లో వేసేస్తాను. ఇంకా చూడండి ఫ్రెండ్స్, అవి ఎంత ఉడకబెట్టినా ఉడకలేదు, పొట్టు తీయటానికి కూడా రాలేదు. ఇంకా అట్లనే వేసేస్తున్నా. మీకు చూపెట్టిన ఎలకలు తిన్నట్టు అయింది ఆ గుడ్లు. ఇంకా గుడ్లు వేసినాక ధనియాల పొడి, గరం మసాలా కూడా వేసేసుకున్నాను ఫ్రెండ్స్. అంతే ఈజీ ప్రాసెస్లో చేయించిన. కొద్దిగా పచ్చిమిర్చిలకు కూడా ఘాట్లు పెట్టుకొని వేయాలి. చాలా టేస్టీ టేస్టీ కోడి కూర విత్ గుడ్లు, కోడి గుడ్లు చాలా బాగుంటుంది. ఎంత బాగుంటుంది అంటే సండే, ఇంకా దీనికి పాటు మనము బగారా రైస్ చేసుకోవాలి, సూపర్ ఉంటుంది. ఎవరికైనా తెలియకపోతే చేసుకొని తినండి, ఎక్సలెంట్ అవుతుంది. నాకు దగ్గర అయితే కొత్తిమీర లేకుండే చాలా ఎండకు పండుబారుతుంది. కొత్తిమీర లేకుండే ఉంటే మీరు కొత్తిమీర వేసేసుకోండి. ఇంకా ఇది అయినట్టే ఫ్రెండ్స్ నేనైతే చేసిన. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నన్ను మోటివేట్ చేయండి ఇంత చేస్తున్న వీడియోస్.